వెల్కమ్ టు రైట్ ప్రాపర్టీస్ ఈరోజు మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ ఇది వచ్చరికి నిజాంపేట్లో ఉంటుంది మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఫ్లాట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి మనకి నిజాంపేట్లో హిల్ కౌంటీ అనేది ఉంటుంది హిల్ కౌంటీ బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది దాని దగ్గర వస్తుంది అనమాట ఇది అండ్ మనకి జేఎన్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ వస్తుంది అండ్ బాచపల్ సిగ్నల్ వస్తారు టూ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇక్కడ దగ్గరలో మనకి ఎస్ఎల్జీ హాస్పిటల్ అనేది కూడా ఉందన్నమాట అక్కడ వస్తుందండి ఇది అండ్ మియాపూర్ కూడా మనకు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి మియాపూర్కి రోడ్డు ఉంది సో అక్కడ నుంచి గోకరాజ్ గంగరాజ్ కాలేజ్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్తే మనకి ఫోర్ కిలోమీటర్స్ అయితే మియాపూర్ కూడా వస్తుంది సో అన్నింటికి దగ్గరగా మంచి లొకేషన్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది కాలనీ కూడా కిందంతా ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది లాస్ట్లో మీకు పార్కింగ్ అన్నీ కూడా చూపిస్తా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా డీటెయిల్స్ అన్ని వీడియోలోనే చెప్తాను మీకు అండ్ సైట్ విజిట్కి రావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయితే మీరు అయితే సైట్ విజిట్కి రావచ్చు అండ్ మనం ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోమండి సైట్ విజిట్ కానీ దేనికి కూడా అండ్ ఇది చూడొచ్చు ఇదంతా మనకు సెపరేట్గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం గ్రిల్ అది వేసి ఉంది సో ఇదంతా ఫ్లాట్ అంతా కూడా మనకు సెపరేట్గా వస్తుంది అనమాట ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మీకు వెంటిలేషన్ ఎలా ఉందో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి మళ్ళీ చూపిస్తా వీడియోలో మీకు నేను ఈ విండో కూడా చూడొచ్చు చాలా పెద్ద విండో వచ్చింది సో వెంటిలేషన్ కూడా బాగుంది అండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ సో దట్ మీకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుస్తుందండి అండ్ ఇది చూసుకుంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది గ్రామ పంచాయతీ లేవు సెకండ్ ఫ్లోర్లో ఉంది సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి చూడొచ్చు మీరు ఇదంతా కూడా మొత్తం వాల్కి కూడా బుద్ధుడిది అయితే పెయింట్ అయితే ఉంది పోస్టర్ కింద అండ్ డైనింగ్ స్పేస్ అండి ఇది సెపరేట్గా ఆర్చ్ వచ్చింది హాల్లోంచి మనకి అంత డైనింగ్ స్పేస్ క్రాకరీ యూనిట్ ఇక్కడ దీనిపైన గ్రానైట్ ఉంది మనకి సెపరేట్ పార్టీషన్ టైప్లో ఇక్కడైతే హాల్లోంచి వచ్చింది చాలా బాగుంది సై సైజ్ కూడా చాలా బాగుంది హాల్ స్పేషియస్గా అండ్ ఎస్ఎఫ్టీ కూడా వస్తే ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి ఇది సో ఇంకా బాగుంది మనకి ఇది అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది మనకు టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ వస్తే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ కింద మీకు లాస్ట్లో కింద పార్కింగ్ పవర్ బ్యాకప్ అది కూడా చూపిస్తా చూడండి లాస్ట్ వరకు వీడియో మొత్తం అండ్ ఫ్లాట్ నచ్చితే సైట్ విజిట్ రావాలంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ మీరైతే సైట్ విజిట్కి రావచ్చు ఇదంతా హాల్ అనమాట చాలా స్పేషియస్గా ఉంది చూస్తే కనుక ఫాల్ సీలింగ్ కూడా ఉంది లైట్స్ కూడా ఆఫ్ చేసా చూసారు కదా లైట్స్ ఉన్నప్పుడు లైట్స్ లేనప్పుడు కంటే ఇంకా వెంటిలేషన్ ఎక్కువ ఉంది లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మరి చూపిస్తున్నా మీకు అండ్ పూజా రూమ్ కూడా వచ్చిందండి మనకి సెపరేట్గా పూజా రూమ్ వచ్చింది మందిర్ కాదు పూజా రూమే వచ్చింది డోర్స్ కూడా అది చూడొచ్చు మీరు చాలా బాగుంది ఫ్లాట్ అయితే మీరు అయితే సైడ్ విజిట్కి అయితే మాత్రం తప్పకుండా రండి కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మనం దేనికి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోం అండ్ ఒకసారి ఫ్లాట్ డీటెయిల్స్ లొకేషన్ ఒకసారి చెప్తా చూడండి మనకు జేఎన్ మెట్రో స్టేషన్ నుంచి త్రీ కిలోమీటర్స్ లోపలికి వస్తే కనుక బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ హిల్ కౌంటీ అని ఉంటుంది దాని పక్క కాలనీలో వస్తుందండి ఫ్లాట్ అయితే అండ్ ఇది గ్రామ పంచాయతీ లేవు మనకు ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ మీరు చూడొచ్చు కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది అవుట్లుక్ అది కూడా అండ్ మనకి బోర్ అండ్ మంజీర అయితే అవైలబుల్ ఉందండి ఫ్లాట్కి బోర్ కనెక్షన్ ఉంది మంజీరా ఉంది వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ అండ్ చాలా బాగుంటుంది కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా అఫీషియల్గా ఉంటుంది కాలనీ అంతా కూడా మొత్తం గ్రిల్స్ అది పెట్టి ఫ్లాట్ కూడా మనకి సెపరేట్గా నార్త్ ఈస్ట్ ఫ్లాట్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి సో సెపరేట్గా మనకి గ్రిల్ అది పెట్టి ఉన్నదండి ఇది ఒకసారి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది అంతా కూడా వాష్ ఏరియా చూస్తున్నారు కదా మొత్తం అంతా చూడండి అలా ఒకసారి ఈ కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది మొత్తం అంతా బాక్స్ వర్క్ అది చూడొచ్చు మీరు పైన అంతా స్టోరేజ్ కూడా ఇచ్చారు మనకి ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ దీనికి వచ్చేసరికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ బాగుందండి మీకు లైట్స్ వేసి ఉన్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అందుకే చూపిస్తున్నా లైట్స్ ఆఫ్ చేసినప్పుడు చూసారు లైట్స్ వేసి ఉన్నప్పుడు కూడా చూసారు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే దీనికి వస్తుంది ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్ అంటే కామన్ బాత్రూమ్ ఉంటుంది బయట మనకి దీనికి బోర్ అండ్ మంజీరియా కనెక్షన్స్ కూడా ఉన్నాయండి వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా బాగుంది ఫ్లాట్ కూడా మీరు తప్పకుండా సైడ్ విజిట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసామంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు మనం పెట్టి ప్రాపర్టీ అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ మీ ఫ్లాట్ కానీ ప్రమోషన్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ మీరైతే ఫ్లాట్ మీ ఫ్లాట్ సేల్ చేయాలనుకున్నా ప్రమోషన్ చేయాలకున్నా అయితే కింద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఇది మీకు ఏంటంటే మన ఫ్లాట్లో ఉంటుంది సో విండో ఇక్కడ వచ్చినా కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ గేట్ మెయిన్ గేట్ ఇక్కడ వచ్చింది అనమాట ఫ్లాట్ది ఇదంతా కూడా మన కారిడార్ అన్నట్టు ఇక్కడ సపరేట్గా సో చూస్తున్నారు కదా ఫ్లాట్ మొత్తం చాలా బాగుందండి ఫ్లాట్ వెంటిలేషన్ అయితే వెంటిలేషన్ ఉండి మంచి స్పేషియస్గా కావాలి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఇది అండ్ దీని ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీ వన్ ల్యాక్స్ అండి అరవై ఒక్క లక్షలు ప్రైస్ అనేది సిక్స్టీ వన్ ల్యాక్స్ ప్రైజ్ అయితే మాత్రం దింది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఉంది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్టీ వన్ ల్యాక్స్ అరవై ఒక లక్షల ప్రైజ్ అనేది అండ్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు అయితే సైట్ విజిట్కి రావచ్చు అండ్ ఇది లొకేషన్ వచ్చేసరికి హిల్ కౌంటీ అని ఉంటుంది నిజాంపేటలో దాని పక్కన వస్తుంది బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఉమెన్స్ది ది అండ్ హిల్ కౌంటీ ఉంటుంది దాని పక్కన కాలనీ ఉంటుంది ఆ కాలనీలో అయితే ఫ్లాట్ అయితే ఉంది సేల్కి మనకి జేఎన్ టూ మెట్రో వచ్చే స్టేషన్ వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది బాచ్పల్లి ఎక్స్ రోడ్స్ వచ్చేసరికి టూ కిలోమీటర్స్ ఉంటుంది సో మిడిల్లో ఉంటుంది ఇది మనకి అటు వెళ్ళాలని ఇటు వెళ్ళాలన్నా కూడా అండ్ మిగాపూర్కి కూడా రోడ్డు ఉందండి ఇక్కడ నుంచి సో అది కూడా మనకి ఫోర్ కిలోమీటర్స్లో అయితే మియాపూర్ అయితే వెళ్ళొచ్చు మనం క్రాస్ రోడ్స్కి అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది ఇదంతా పార్కింగ్ స్పేస్ రోడ్ లెవెల్ కంటే చాలా హైట్లో ఉందండి రోడ్ కంటే అపార్ట్మెంట్ అనేది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీకు మనం పెట్టి ప్రాపర్టీ అప్డేట్స్ అయితే వస్తాయి చూసారు కదా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్ వీడియోస్